చంద్రబాబు లేకుంటే టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందా? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లి 37 రోజులు అవుతోంది. ఈ నెల రోజుల్లో పార్టీ పూర్తిగా పడకేసింది. జైలుకి వెళ్లారన్న సింపతిపైనే నేతలు ఆధారపడి ఉన్నారనిపిస్తోంది. కనీస కార్యక్రమాలు కూడా చేయడం లేదు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏవో కొన్ని కార్యక్రమాలు చేయడం తప్ప పార్టీ బలోపేతానికి ఎటువంటి బేస్ ఉన్న కార్యక్రమాలను చేపట్టడం లేదు. నేతలంతా చంద్రబాబు అరెస్టుతో నీరు గారిపోయినట్లే కనిపిస్తోంది. పైకి ధైర్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నా వీధుల్లోకి వచ్చి పోరాటం చేయడం అసలు మరిచిపోయినట్లే అనిపిస్తోంది. కేంద్ర పార్టీ కార్యాలయం మాత్రం ఎప్పటికప్పుడు నియోజకవర్గాల నుంచి నివేదికలు తెప్పించుకుంటుందని సమాచారం. చంద్రబాబు బయట ఉంటే పార్టీ పరుగులు తీసేది. అందులో తొలి విడత మేనిఫెస్టోను ఆయన ప్రకటించారు. కనీసం ఆయన గైరహాజరీలో మేనిఫెస్టోనైనా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న యోచన నేతలకు లేదు. ఏదో అరెస్టుపై మీడియా సమావేశాలు పెట్టడం మినహా నియోజకవర్గాలలో పట్టు పెంచుకోవడాన్ని పూర్తిగా మానేశారు. ఒకవైపు అధికారంలో ఉన్న వైసీపీ ఎన్నికలకు సమాయత్తమై కార్యక్రమాల క్యాలెండర్ను రూపొందించుకుంటే టీడీపీ మాత్రం మీనమేషాలు లెక్కించుకుంటుందన్న కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి. చంద్రబాబు బయట లేకపోయినా ఆయనతో ములాఖాతై పార్టీ కార్యక్రమాలను ఉధృతంగా చేయాల్సిన నేతలు మాత్రం చేష్టలుడిగి చూస్తున్నారనిపిస్తోంది. ఏ కార్యక్రమం చేపడితే ఏ సమస్య అని భావించి కావచ్చు. సీనియర్ నేతలు కూడా సలహాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. నియోజకవర్గాల వారిగా ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టాల్సిన పరిస్థితుల్లో మంగళగిరికి రాజమండ్రికి మాత్రమే నేతలు పరిమితమయ్యారు. దీనికి తోడు జనసేన పొత్తు ఖరారు కావడంతో ఆత్మవిశ్వాసం పెరిగినట్లు కనిపిస్తోంది. గెలిచేది తామేనన్న ధోరణిలో ఎక్కువ మంది నేతలున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, చంద్రబాబు జైలుకి వెళ్లిన సానుభూతి, జనసేనతో చెలిమి వెరసి గెలిచేస్తామన్న ధీమాలో టీడీపీ నేతలున్నారు. అందుకే పార్టీ బలోపేతానికి పెద్దగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. లోకేష్ ఢిల్లీలోనే ఎక్కువగా ఉండడం, చంద్రబాబు జైల్లో ఉన్న కారణంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారనేది పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న వాదన. అయితే ఎవరికి వారు తమ నియోజకవర్గాలలో పార్టీ కేడర్ను సమాయత్తం చేసే పనిని కూడా చేపట్టడం లేదు. ఇప్పటి నుంచే కార్యక్రమాలు చేపట్టి చేతి చమురు ఎందుకు వదిలించుకోవడమన్న ధోరణి నేతల్లో కనిపిస్తోంది. రేపు చంద్రబాబు బయలుపై బయటకు వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారు కాబట్టి అప్పుడు చూసుకుందాంలే అన్న ఆలోచనలో ఎక్కువ మంది నేతలున్నారు. నెల రోజుల నుంచి తమ పార్టీ అధినేత జైల్లో ఉంటే పార్టీ ఇలా పడకేయడం పట్ల కింది స్థాయి కేడర్లు మాత్రం పెదవి విరుపులు కనిపిస్తున్నారు.